రాయి దాడి నేపథ్యంలో సీఎం జగన్ కు భద్రతను పెంచారు అధికారులు జగన్ పర్యటించే మార్గాల్లో సీనియర్ డిఎస్పీలతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు దీనికోసం ప్రత్యేకంగా పలు జిల్లాల నుంచి డిఎస్పీలను అపాయింట్ చేశారు సీఎం ప్రయాణించే మార్గాల్ని సెక్టార్ వారీగా విభజించి ఒక్కో సెక్టార్ లో ఒక డిఎస్పీ ఇద్దరు సిఐలు నలుగురు ఎస్ఐలతో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే రోడ్ షోలు బహిరంగ సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు అదే టైంలో కేసు విచారణ కోసం అనుభవజ్ఞులైన డిఎస్పీలు ఏడీసీపీ అలాగే డిఎస్పీ ర్యాంక్ అధికారులు రంగంలోకి దిగారు ఈ కేసులో అనుమానితులుగా ఉన్న నలుగురిని లోతుగా విచారించారు అధికారులు జగన్ పై దాడి జరిగిన ప్రాంతాల్లో పిన్ టు పిన్ పరిశీలిస్తున్నారు గంగానమ్మ గుడి పరిసరాల్లో కాల్ డేటాని డంప్ చేసి డేటాని ఫిల్టర్ చేస్తున్నారు దాడికి ఉపయోగించిన పరికరాన్ని ఏదైనా డ్రైనేజ్ లో పడేసి పారిపోయి ఉంటాడు అనే అనుమానంతో ఆ డ్రైనేజ్ లో కూడా తనిఖీలు చేస్తున్నారు సీఎం వాహనానికి ఉన్న సీసీ ఫుటేజ్ తో పాటుగా పోలీస్ వాహనాలకు ఉన్న సీసీ ఫుటేజ్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు నగరంలోని రౌడీ షీటర్లపై నిఘా పెట్టారు అధికారులు ఇక అటవీ శాఖ దగ్గర ఉన్న సమాచారంతో పక్షులను జంతువుల్ని గురి చూసి వేటాడే కొందరు వ్యక్తుల గురించి కూడా ఆరాతీస్తున్నారు ఇదిలా ఉంటే నిందితుడికి సంబంధించిన ఆనవాళ్లు ఎవరైనా ఇస్తే 2 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు నిందితులను పట్టుకోవడానికి దోహదపడే ఖచ్చితమైన సమాచారాన్ని గాని దాడి దృశ్యాలను గాని ఎవరైనా అందించాలని కోరారు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని కూడా భరోసా కల్పించారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి దాడి నేపథ్యంలో భద్రత ఎక్కడికక్కడ టైట్ అయినట్టుగా కనిపిస్తోంది సో ఇవాళ మరి కాసేపట్లో జరగబోయే సభకు సంబంధించి కానీ ఇకపై రోడ్ షో ఎక్కడెక్కడ జరగబోతోంది దానికి సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఎస్ ఖచ్చితంగా నిన్నటి దాడి తర్వాత తీవ్ర స్థాయిలో ఇప్పటికే పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు మరో పక్కన ముఖ్యంగా సిద్ధం సభకు సంబంధించి 25తో ముగింపు ఉంది కాబట్టి ఈలోపు జరిగిపోయేటటువంటి రోడ్ షోలకు సంబంధించి సభలకు సంబంధించి క్లియర్ కట్గా కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది గతంలో ఏవైతే ఆదేశాలు ఇచ్చారో సెక్యూరిటీకి సంబంధించి ఇప్పుడు మరింత పెంపొందించే విధంగా కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే గతంలో సిద్ధం సభకు సంబంధించి రోడ్ షోలైనా కూడా ఎక్కడైనా సభలు సమావేశాలు నిర్వహించేటప్పుడైనా కూడా చీకట్లో సమావేశం పెట్టడానికి సీఎం సెక్యూరిటీతో పాటు ఇంటెలిజెన్స్ విభాగం కూడా అడ్డుపడితో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇప్పుడు ఏదైతే మొన్న విజయవాడలో శనివారం రాత్రి దాడి జరిగింది ఈ దాడి తర్వాత ఇప్పుడు మరింత అప్రమత్తమైంది సీఎం సెక్యూరిటీతో పాటు ఇంటెలిజెన్స్ విభాగం కూడా దీనికి సంబంధించి ఇప్పటికే రోడ్ షోలు నిర్వహించేటటువంటి చోట సిద్ధం సభ నిర్వహించేటటువంటి చోట ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి బలగాలతో పాటు మరింత అదనపు సిబ్బందిని కూడా నియమించే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు దాంతోపాటు ఖచ్చితంగా రోడ్ షో నిర్వహించేటటువంటి చోట సెక్టార్ వైజ్గా డివైడ్ చేసి డిఎస్పీ స్థాయి అధికారితో పర్యవేక్షణ ముఖ్యంగా పబ్లిక్ క్రౌడ్ ఎక్కువగా కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉండేటటువంటి ప్లేసెస్ లో నిఘా అండ్ అలాగే సీసీ కెమెరాలు వెహికల్ చుట్టూ ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటు ఇలా ఇతర భద్రతా విభాగాలకు సంబంధించి కూడా మొత్తం అందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా సీఎం సెక్యూరిటీతో పాటు ఇంటెలిజెన్స్ విభాగం సూచించినటువంటి రూట్ మ్యాప్ అండ్ అలాగే వాళ్ళు సెక్యూరిటీ కేటాయించినటువంటి రూట్ లోనే వెళ్లే విధంగా సభలకు ఏర్పాటు చేసే విధంగా కూడా కొన్ని ఏదైతే పూలమాలలు వేసే దగ్గర కానీ పూలు మీద జల్లేటటువంటి దగ్గర కానీ సీఎం జగన్ పైకి వచ్చి ఏదైతే బస్సు పైకి వచ్చి ప్రజలకు అభివాదం చేసే దగ్గర కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించాలని చెప్పి కూడా ఆదేశాలు అందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇకపైన సభకు సంబంధించి రోడ్ షోకు సంబంధించి క్లియర్ కట్గా ఉన్నటువంటి అదనపు బలగాలతో పాటు ఇప్పుడు మరింత సిబ్బందిని కూడా పెంపొందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క దాడికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఛాలెంజింగ్గా తీసుకుని విజయవాడ పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు దాదాపు 20 బృందాలు ఈ కేసు పైన పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సీఎం జగన్ పైన దాడి చేసినటువంటి వ్యక్తికి సంబంధించి ఏమైనా కీలకమైనటువంటి ఆధారాలు కాల్ డేటాకు సంబంధించి కానీ వీడియో రికార్డు సంబంధించి కానీ ఎవిడెన్స్ ఏదైనా రికార్డు పూర్వకంగా సబ్మిట్ చేస్తే కనుక ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు రివార్డ్ అని చెప్పి కూడా సీపీ ప్రకటించడం జరిగింది దాంతోపాటు ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇస్తే వారికి సంబంధించినటువంటి మొత్తం వివరాలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పి కూడా హామీ ఇస్తూ కూడా ప్రకటన విడుదల చేశారు మరో పక్కన ఏదైతే దాడి జరిగినటువంటి ప్రదేశం ఉందో ఆ ప్రదేశం మొత్తాన్ని కూడా దాదాపు గత 2 రోజులుగా తనిఖీలు చేస్తూనే ఉన్నారు దాడి చేసినటువంటి వస్తువు ఏదైనా కూడా దొరుకుతుందా గుడికి స్కూల్కి మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం నుంచి దాడి జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు కాబట్టి అక్కడ చుట్టుపక్కల డ్రైనేజీలో కానీ ఎక్కడైనా దాడి చేసినటువంటి వస్తువును పడేసి వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేశారా అనే దానికి సంబంధించి కూడా మున్సిపల్ శానిటర్ సిబ్బంది మొత్తం కూడా ఇవాళ మొత్తం చెక్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరో పక్కన దాడి చేసినటువంటి నిందితుడిని పట్టుకునే ప్రయత్నంతో పాటు దాడి గల కారణాలు ఏంటి ఏదైనా సాంకేతిక పరమైనటువంటి ఎవిడెన్స్ దొరుకుతుందా దాంతోపాటు దాడికి ప్రయత్నించినటువంటి వస్తువు కాల్ డేటా డంపుతో పాటు రౌడీ షీటర్స్ ముఖ్యంగా సింగ్ నగర్ అజిత్ సింగ్ నగర్తో పాటు నున్న ఈ ప్రాంతం మొత్తం కూడా గంజాయి బ్లేడ్ బ్యాచ్ అండ్ అలాగే రౌడీ షీటర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కదలిక
అధికారుల మీద కూడా నిఘా పెట్టి మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పటికే 40 మందికి పైగా అనుమానితులను విచారించారు ముఖ్యంగా నలుగురు పైన కూడా ప్రత్యేకంగా విచారించి డేటా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ఓవరాల్ గా ఈ కేసును వారు 2-3 రోజుల్లో అయితే మీడియా ముఖంగా చేకరించినటువంటి ఆధారాలతో కొంత ప్రాథమికంగా దర్యాప్తు పూర్తైనట్టుగానే మనకు తెలుస్తుంది కాబట్టి మీడియా ఎవిడెన్స్ కూడా బయటపెట్టేటటువంటి అవకాశం ఉంది మరోపక్క సిద్ధం సభకు సంబంధించి కూడా మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పటికే భారీ భద్రత నడుము కొనసాగుతుంది కాబట్టి మరి ముందు జరగబోయేటటువంటి సభలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ విభాగం అండ్ అలాగే సీఎం సెక్యూరిటీ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే సిద్ధం సభలకు సంబంధించి కానీ రోడ్ జోలకు సంబంధించి కానీ సెక్యూరిటీ పంపిణీ విధానం మనకు కనిపిస్తుంది రైట్ థాంక్యూ క్రాంతి